హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో చిన్నారుల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమని ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య అన్నారు. హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ శిల్పకళా వేదికలో బాలమిత్ర 2వ దశ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ విద్యావేత్త చుక్కరామయ్య పాల్గొని మహిళా అభివృద్ధికి కృషి చేసిన వారికి, ఉపాధ్యాయులకు ప్రతిభా ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత అని, సమాజంలో విలువలు లేని రాక్షసులు చిన్నారులను సైతం అఘాయిత్యం చేస్తున్నారని, వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ, విద్యార్థులు సోషల్ మీడియాను పరిమితం ఉన్నంత వరకే వాడుకోవాలని, సోషల్ మీడియా అనర్ధాలకు దారితీస్తుందని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా పరిచయం అయితే తర్వాత ఎక్కడ దారి తీసిందంటే మోడర్ కావాల్సి వచ్చింది. సో అలాంటి ఇప్పుడు మనం డూస్ అండ్ డోన్ట్స్, సోషల్ మీడియా ఎట్లా వాడాలి, ఏ విధంగా వాడాలి, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏమో, ఇదంతా అంతా రెస్పాన్సిబిలిటీ బాధ్యత మీ పైన ఉంది. మీరు కూడా ప్రతి రోజు అవకాశం దొరికినప్పుడంతా పిల్లలకి చెప్పాలి ఎట్లా యూజ్ చేయాలి, టెక్నాలజీ వాడాలని, బట్ అది లిమిట్స్ లో ఉండాలి. సో అందుకు మీకు అందరు కూడా సోషల్ మీడియా పైన కూడా అవగాహన తీసుకోవాలని ఉద్దేశం మన సార్. ఎక్కడ బయట పోడు అంటే అభిమానులు టీచర్స్తో మాట్లాడితే మంచి ఉంటుంది, గైడ్ చేస్తే బాగుంటుంది చెప్పి ఉద్దేశంతో సార్ రావడం జరిగింది. ముఖ్యంగా నాకు కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి పరిచయము. నేను ఏసీ జనగా వరంగల్ ఉన్నప్పటి నుంచి సార్ పరిచయము. సారు చాలా గొప్ప వర్క్ చేస్తున్నారు ఈ స్టేట్లో, ఈ స్టేట్లో మొత్తం దేశంలో. ఇప్పుడే రవీంద్ర చెప్పినట్లు చాలామంది ఐఐటీస్లు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరినీ తయారు చేసిన గణితే సార్ దక్కుంది. సో అందరి తరఫు నుంచి సార్కి పేరు పేరుగా ధన్యవాదం తెలుపుతున్నాను. అదేవిధంగా మీరు చాలామంది టీచర్స్ వచ్చినారు, చాలా సార్ లాస్ట్ టైం నుండి ఈసారి చాలామంది వచ్చినారు. సో మీ అందరు కూడా నాతో నుంచి మొత్తం సర్వత్ కమిషనరేట్ ఆఫీసర్ తరఫు నుంచి పేరు పేరుగా ధన్యవాదం తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడ భక్తులందరూ కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. బాలమిత్ర కార్యక్రమం ఎందుకు తీసుకురావడం జరిగింది, ఎందుకు ఈ ఉద్దేశం అని చెప్పి మన డీసీపీస్ విజయ్, మన డీసీపీ మాతాపూర్, అనుసూయ